రఘురామకృష్ణరాజు. భయమే నాకెదురైనా దాన్ని పందాడేస్తా, పాతాళంలో పాతేస్తా. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఎంతో మందికి ఉపాధినిచ్చే వ్యవస్థకు అధిపతి, అలాగే ప్రజాసేవలో ముందుండే నాయకుడు. రాజకీయాల్లో కూడా రాటు తేలిన నిజమైన రాజతను. పేరుకు తగ్గట్టే రాజసం ఉట్టిపడేలా ఆహార్యం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ధైర్యం ఆయన సొంతం. రాష్ట్ర రాజకీయాలనే కాదు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే డైనమిక్ లీడర్ ఆయనే ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇద్దరు గొప్ప నాయకులు ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు. రఘురామకృష్ణరాజు 1962 మే 14 ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణ రాజు మరియు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరి తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆకువీడు దగ్గర భీమవరం అనే గ్రామం. వ్యాపార నిమిత్తం ఆయన విజయవాడ వచ్చేసి అక్కడే సెటిల్ అయిపోయారు. రఘురామరాజు గారి తాతగారంటే రాజుగారి వాళ్ళ అమ్మగారి నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేశారు. అలాగే రాజుగారి తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారు. కానీ రాజుగారి నాన్న సత్యనారాయణ రాజు గారు వ్యాపారం చేసేవారు, కానీ ఏ రోజు రాజకీయాల్లో తలదూర్చలేదు. రఘురామరాజు గారు 3వ తరగతి వరకు మెడ్రాస్లో సెయింట్ ఫ్రాక్టీ స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత 4వ తరగతి వరకు విజయవాడలో ఉన్న నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నారు. ఆ తరువాత లయలో కాలేజ్లో ఇంటర్ ఎంపీసీ చదువుకున్నారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీ ఎంఫార్మసీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ కూడా ఆడేవారు. అందువలన యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్గా కూడా భారీ మెజార్టీతో గెలుపొంది పనిచేశారు. చదువు పూర్తాపక ముందే రాజుగారి మేనమామ కూతురు రమాదేవి గారిని వివాహం చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక తండ్రితో కలిసి వ్యాపార పనులు చూసుకునేవారు. 1992 వీరి కుటుంబంతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. తాతగారంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఇల్లు అంటే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉంటుంది. పైగా ఏఎన్ఆర్ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి వారి కుటుంబానికి ఉన్న పరిచయాల నేపథ్యంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. మరోవైపు వ్యాపారంలో కూడా రఘురామకృష్ణరాజు రోజు రోజుకి మరింత దూసుకెళ్లేవారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రాకు మద్దతుగా గళమెత్తి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో జగన్ సమక్షంలో చేరారు. అయితే వైఎస్ఆర్సీపీలోని విధానాలతో పొసగక వెంటనే బయటకు వచ్చి రఘురామరాజు బీజేపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా అలాగే కొనసాగారు. 2018 బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లేకపోవడంతో, మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లభించడంతో మార్చి 2019 అతను తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుపై 31,909 ఓట్ల మెజార్టీతో 38.11% ఓట్లతో విజయం సాధించారు. అయితే రాజు తన పార్టీని మరియు దాని అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించేవాడు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలను ఆంగ్ల మాధ్యమంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు 2019 మాట్లాడినప్పుడు వారి మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అనేక ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. జూలై 2020 రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కాడమని పేర్కొంటూ రాజును ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్కి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ 2020 భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2021 ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని ఆయన సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012 బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే మే 14, 2021 మత సామరస్యానికి భంగం కలిగించడం మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేసినందుకు రాజద్రోహం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రాజును అరెస్ట్ చేసింది. అంతేకాదు, ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గారి అరెస్టుపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. రఘురామకృష్ణరాజుపై 3rd degree ఉపయోగించారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు మరలా నర్సాపూర్ నుంచి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.